ఇదే అత్తయ్య మీ పెద్దవాళ్ళు చేస్తున్న తప్పు భర్త మీద గౌరవంతో భార్య వైదవ్యాన్ని వహించాలి కాని కట్టుబాట్లు సంప్రదాయం పేరుతో బలవంతంగా అనుభవించేలా చేయకూడదు అది మహా పాపం జన్మ జన్మలకి శాపమై పరిణమించే మహా పాపం అయినా కావేరిని నాటకానికో యక్షగానానికో పెళ్ళికో పేరంటానికో తీసుకెళ్ళటం లేదు కేవలం ఆలయానికి తీసుకెళ్తున్నాను దైవ సన్నిధిలోనైనా దాని మనసుకు కొంత ఊరట కలుగుతుందని ఆశించాను అది కూడా మీరు పడనీయలేదు ఎలా అత్తయాది బ్రతికేది అదే కదమ్మా మా బాధ కూడాను పెళ్లి చేస్తే నిండు రూరేళ్ళు చిలక గోరింకల్లా కళ్ళ ముందు ఉంటారు మనవడి చేతిలోనో మనవరాలి చేతిలోనో నిశ్చత్తగా వెళ్ళిపోవాలనుకున్నాం కానీ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఆ భగవంతుడు ఈ రూపేణ శిక్ష విధించాడు కర్మను తప్పించేవాడు తప్పించగలిగినవాడు ఎవడు చెప్పు కార్యే రాజుల్ రాజ్యముల్ కలుగవే కర్మోన్నతిని చందరే వారేరి సిరి మూటగట్టుకున్ పోవన్ జాలరే సిపి ప్రముఖుల్ రాజ్యాలను జయించిన రారాజులు కోటలను కూలగొట్టిన వీరాది వీరులు కులసతులకు గాజులైనా మిగిల్చారా తల్లి సూర్యుడికి అస్తమయం తప్పదు ఆడదానికి వైధవ్యం తప్పదు సూర్య అస్తమయం తర్వాత చీకటి తప్పదు వైధవ్యం తర్వాత ఆడపిల్లకి చీకటి తప్పదు అది ఆ చీకట్లో మగ్గిపోవలసిందే అని మనం రాసుకున్నాం మావయ్య కానీ ఒకటి గుర్తుంచుకోండి కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు ఎగిరి పడిన కెరటాలు తిరిగి పడక మానవు తల ఎగిరేసిన ఎంతటి వారైనా కాలం ముందు తల దించక తప్పదు ఎవరేమనుకున్నా ఎన్ననుకున్నా కావేరి ఒడ్డున నేను గుడికి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తాను ఏడు బావా ఏడుది వీధిలో కన్నీళ్లు పెడుతూ నుంచునో ఏం జరిగింది నా కన్నీటి మాట అలా ఉంచు బావా వెంగమాంపుకు ఉన్న విప్లవాత్మక భావాలు మిమ్మల్ని ఏ ఇబ్బందులకు గురి చేస్తాయో నన్న బాధ ఎక్కువగా ఉంది ఏమటమ్మా ఏం జరిగింది ఏ ఉందన్నయ్య వద్దన్నా వినకుండా కావేరిని వెంగమాంప ఆలయానికి తీసుకువెళ్ళింది ఇది నలుగురి కళ్ళా పడితే నీకు ఆయనకు జనం ఏం తాటాకులు కడతారోనని భయపడిచేస్తున్నాను నేను చేసేది లేక ఏడుస్తున్నాను ఆయన తల స్తంభాలే కొట్టుకుంటున్నారు ఏంటి వెంగమాంబ కావేరిని గుడికి తీసుకెళ్ళిందా ఇది ఏ అనర్థానికి దారి తీస్తుందో మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహమదేవి కరావలంబం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ లక్ష్మీ నృసింహ స్వామి ప్రసాదం ఆవనం శుభం ఏం తాతయ్య అమ్మా నాతో మాట్లాడదలుచుకోలేదా ఎంత మాట తల్లి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఊరుకున్నాను ఈ పిల్ల పద్మనాభం మావయ్య కూతురు కావేరి మొన్నీ మధ్యనే అన్నయ్య కాలం చేశాడు ఇంట్లో ఉంటే ఒంటరి ఆలోచనలు బాధ పెడతాయని ఇలా గుడికి తీసుకొచ్చాను మీరు కూడా విధవలు గుడికి రాకూడదంటారా దైవం దృష్టిలో విధవలు పుణ్యస్త్రీలు అంటూ ఎవ్వరూ ఉండరు భగవంతుడు సర్వసముడని నీకు చెప్పేటంతటి వాణ్ణి కాను మంగయ్య ఎలా ఉన్నాడు తాతయ్య పక్షవాతంతో బాధపడుతున్నాడు గంగానమ్మ గంగానమ్మ అంటూ పలవరిస్తున్నాడు నువ్వు వాడికి గంగానమ్మ రూపంలో కనిపించి ఉంటావు నేనే కాదు ప్రతి ఆడపిల్ల గంగానమ్మి అగ్రహారికులు మళ్లీ నాపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారా అమ్మమ్మ ఎంత మాట
అంత ధైర్యం ఎవరు చేయలేదమ్మా. కైంకర్యం బావా, చిన్నప్పటి నుంచి నా మీద ఎందుకు కక్ష కార్పణ్యం పెంచుకున్నాడో తెలియటం లేదు. నేను అతనికి ఏ అపకారం చేశానో తోచటం లేదు. ఏడ్చాడు వాడికి పనికిమాల కుంక. వాడి గురించి నువ్వు ఆలోచించకమ్మా. నేను అతని గురించి ఆలోచించను తాతయ్య, అతనే నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు అవేం మనసులో పెట్టుకోకు తల్లి. ఆ దైవ సాన్నిధ్యంలో ప్రశాంతంగా కూర్చోమ్మా. ఓం లక్ష్మీ పదే కమలనామ వద్దన్నా వినకుండా నన్ను ఇలా బయటికి తీసుకొచ్చా. రేపు ఊరి వాళ్ళు మామయ్యకు ఏం తాటాకులు కడతారో ఏమో. ఎందుకు కడతారు కావేరి? మనమేం తప్పు పనిచేశాం? అటు అన్నయ్య పోవడానికి కానీ ఇటు వెంకటాచలపతి పోవడానికి గాని నువ్వు నేను కారకులం కాదు కదా. కారకులం కాకపోయినా కర్మ అనుభవించవలసిన వాళ్ళం కదా. ఆడ పుట్టుక పుట్టటం కంటే అడవిలో మానే పుట్టటం మంచిదనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇదిగో ఈ ఆలోచనలకు దూరంగా ఉంచాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్నొక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. అన్నయ్య పోయినందుకు అన్నయ్య మీద గౌరవంతోనూ సమాజం పట్ల భయంతోనూ నువ్వు వైధవ్యాన్ని వహించావు. నేనలా ఎందుకు చేయలేదనిగా నువ్వు ప్రశ్నించేది. అవును, నా మనసులో మాట నువ్వెలా చెప్పగలిగావు? నీ మనసులోనిదే కాదు, అందరి మనసుల్లోనూ రాజుకుంటున్న నిప్పు అదే. నాకు వెంకటాచలపతి పట్ల అభిమానం గౌరవం ఉండబట్టే నేను వైధవ్యం వహించలేదు. నీ మాటలు నాకు అర్థం కాలేదు. కొందరి జీవితాలు అర్థం కాకుండా ఉంటాయి కావేరి. ఆయన మరో వారం రోజుల్లో మరణిస్తారని తెలిసి నన్నొక కోరిక కోరారు. నువ్వు తాళి తీసేయకూడదు, నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి, నిండు ముత్తైదువుగానే ఉండాలి, ఆ జన్మాంతం నిండుగా మెండుగా ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది, ఇదే నా చివరి కోరిక. అందుకే నేను ఈ బొట్టు పూలు గాజులు తీయలేదు. అయినా భర్త పట్ల ఏమాత్రం అభిమానం ఉన్న ఆడపిల్లైనా భర్త కట్టిన మాంగళ్యాన్ని మెట్టెలను అతని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటుందే కాని ఎందుకు తీసేస్తుంది చెప్పు. నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేంత చదువు నేను చదువుకోలేదు. ఈ ప్రశ్నలు వేసేంత చదువు నేను చదువుకోలేదు. మరి ఇవన్నీ నీకెలా తెలిసాయి? ఈ తరిగుండధాముడు చెప్పాడు. వెంకటాచలపతి పోయినప్పుడు నేను నీకులాగే ఏడ్చాను. నా కన్నీళ్లను తుడిచింది, నాకు ధైర్యాన్ని చెప్పింది ఈ తరిగుండధాముడే. కావేరి, ఒక్క మాట చెప్తాను విను. మావయ్య అత్తయ్య నిన్ను కాశీకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. కాశీ అంటే ఎందరో పండితులకు నిలయం అది. అక్కడికి వెళ్ళి గతాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చోవడం కంటే ఎంతో కొంత సంస్కృతాన్ని అధ్యయనం చేసి నీ కాళ్ళమీద నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే అమ్మా నాన్నలు శాశ్వతాలు కారు. వాళ్ళు వెళ్ళిపోతే నీకు నువ్వు నేర్చుకున్న అక్షరాలే అమ్మా నాన్నలవుతాయి. ఆడదానికి, అందున భర్త చనిపోయిన ఆడదానికి సంస్కృతం నేర్చుకునే అర్హత ఉందంటావా? ఉంది. సరస్వతీదేవిని చదువుల తల్లి అన్నారు కాని బ్రహ్మదేవుణ్ణి చదువుల తండ్రి అనలేదు. చదువుల తల్లి ఆడదైనప్పుడు స్త్రీమూర్తులు ఎందుకు చదువుకోకూడదు? ఈ సంస్కారభావం ఇప్పుడిప్పుడే ఉత్తరాదిలో విస్తరిల్లుతోంది. నువ్వెలాగూ అక్కడికి వెడుతున్నావు, ఆ ప్రయత్నం చెయ్యి. తిరిగి రాని వారి కోసం ఆలోచిస్తూ సతికిల పడిపోవడం కంటే నువ్వు వేసే తొలి అడుగే నిన్ను నీకు పుట్టబోయే సంతానాన్ని ముందడుగు వేయించే మార్గదర్శకం అవుతుంది. ఈ సంస్కారభావాలు ప్రతి ఆడపిల్ల మనసులోనూ చోటు చేసుకున్నప్పుడే గీతలో కృష్ణుడు చెప్పిన వాక్యాలు యథార్థమవుతాయి. అమ్మాయి గారు ఏం నారయ్యా? అమ్మగారు రమ్మంటున్నారమ్మా. పదవెడదాం.
బ్రహ్మా వత్తు ముర్రు అన్నా కూడా వినకుండా నన్ను బలవంతంగా అక్కడికి లాక్కొచ్చావు. ఈ వాతావరణం వాళ్ళకం చూస్తుంటే ఆ పై ప్రాణాల పైన పోయేటట్టున్నాయి. రండ్రా పోదాం. ఒరే శివుగా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టు. కావాలంటే ఆవిడ మెళ్ళలో ఉన్న పుర్రెల్లో నీది కూడా ఒక పుర్రె అనుకో. భయం ప్రాణికి సహజ లక్షణమే, కానీ భయపడుతూ బ్రతికే పిరికివాడు రోజూ చస్తాడు. భయపడకుండా బ్రతికే ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు. పిరికివాడైనా ధైర్యవంతుడైనా సావు మాత్రం తప్పదు. ఈ వాతావరణంలో చావుకోవాలెందుకులండి? చస్తున్న వాళ్ళని చావకుండా ఆపాలనే మేము మీ దగ్గరకు వచ్చాం. అందుకు నేను వైద్యుణ్ణి కాదే. మీరు భూత వైద్యులు కదా, ఒక క్షుద్రశక్తి పనిపట్టాలనే మేము మీ దగ్గరకు వచ్చాం. అయ్యప్పమ్మా, మీరు అనవసరంగా నేలకి పోయేదని నెత్తికి రాసుకుంటున్నారా? ఈ కపాలాలు, ఎముకల పోగులు, నిమ్మకాయ దండలు చూస్తుంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నా. పోదా, నువ్వు నోరు మీరా పిరుక్కుంక. పెద్ద ధైర్యవంతుడు, ఇప్పుడులాగా నువ్వు వణికిపోలేదేంటి? అన్నేనన్నానా? మీలో మీరు తర్వాత తన్నుకుందరు గాని అసలు విషయం చెప్పండి. మా ఊళ్ళో. ఏ ఊరు మీది? తరిగొండ స్వామి. మీ ఊళ్ళో ఏమైంది? అది మళ్ళీ ఏమైంది? అది స్వామి కథ. మరి దాని దగ్గరే క్షుద్రశక్తులున్నాయో, అదే క్షుద్రశక్తితో తెలియక ఇలా వచ్చాం. ఈ పట్టేని చెటలో క్షుద్ర విద్యల్ని, చేతబండి, చిల్లంగిని నామరూపాలు లేకుండా చేయడంలో తమంతటి యోగి పుంగవులు లేరని వారు వీరు చెప్పుకోగా విని ఇలా ఘోరించాం. నువ్వు ఊరుకోరా అక్కుపక్షి, అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకంలో పడుకులా నీ గొడవ ఏమిట్రా? వేధవదాని వేధవది. చిటికలో తేలుస్తాను. అయ్యో బ్రహ్మా, ఆ వెంకమ్మకి క్షుద్ర విద్య వచ్చా లేదా అన్న మాట దేవుడు అరుగు. ఇతని బాలకం ఈ వాతావరణం చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా. పదట్రా పోదాం. పెళ్లి కడుతూ పిల్లల్ని టంకన వేసుకుని వెళ్ళినట్టుంది. ఈ వెధవని వద్దన్నాను, నువ్వు విన్నావు కాదు. ఇప్పుడు చూడు, శతాయిస్తున్నాడు. ఒరేయ్, మీరు కాసేపు నోరు మూసుకోండి. స్వామి, మీరు చెప్పండి. సందేహం లేదు, అది క్షుద్రశక్తి. చూసారా చూసారా, నాను మనమే నిజమైంది. అనుమానం నిజమవటం మాట బాగానే ఉంది. ఇప్పుడు ఏడు చేయడం? మనం ఏం చేస్తాం? మశానము, మట్టిగడ్డలను ఆ సిద్ధయోగుల వారే స్వయంగా మన ఊరు వచ్చి ఆ క్షుద్రశక్తిని మన ఊరు నుంచి తరివేసి పుణ్యం కట్టుకోవాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను స్వామి. ఆ పెట్టే ఖర్చు ఏదో మంచి కార్యానికి పెట్టవో, పుణ్యమైనా వస్తుంది, నీ శార్థం వస్తుంది. అయ్యా స్వామి, మా ఎందు దయించి వీడికి నోరు పడిపోయేలా చేయండి. మధ్యలో అదొకట వద్దు స్వామి, వద్దు. సరే, నేను తరిగొండకు రావటానికి ఏర్పాట్లు చేసుకోండి, వెళ్ళండి. ఇలా అన్నారు బాగుంది. ఈ మాట అన్నారు ఇంకా బాగుంది. సిద్ధేంద్ర యోగులకి నువ్వనలేదారా? అయితే అయ్యో బ్రహ్మ, ఏమిట్రా ఏం జరిగింది? భయపడుతూ అలా పరుగు పరుగునొచ్చు? ఏం జరగలేట అయ్యగారు, ఆ కైకల్యం గారు, కైవర్యం గారు, శివయ్య గారు, గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఎవరో భూత వైద్యుడంటయ్యా, ఆయన తీసుకుని వస్తున్నారు మన ఇంటికి. ఆయన చూడ్డానికి మా భయంకరంగా ఉన్నాడయ్యా. ఎవర్రా ఆయన, ఎందుకు తీసుకొస్తున్నారు? చిన్నమ్మాయి గారిని శుద్రదేవత అనుకుంటున్నారండి. క్షుద్రదేవత? అయ్యా బాబాయ్, వచ్చారండి బాబు. ఏమిటి ఏమిటిది? ఎవరి భూత వైద్యుడు? ఎందుకు తీసుకొచ్చారు? అతను భూత వైద్యుడు కాదు మామయ్య, భూతాలని తరివేసే వైద్యుడు. కైంకర్యం అయ్యా. కోప్పడగండి కరణం గారు, ఊళ్ళో జరుగుతున్న ఈ చిత్రాలకి ఇంతలకి భయపడి మేమందరం తీసుకురమ్మని బతివాడితేనే ఈ మహానుభావుని తీసుకొచ్చారు.
అంటే మా వెంగమాంబ దెయ్యమో భూతమో నా మీ అభిప్రాయం? అలా కోప్పడకండి బాబాయ్. ఊళ్ళో అర్ధాంతరంగా చచ్చిపోతున్న పిల్ల మేకను రక్షించుకోవడానికి ఇంతకంటే దారి లేకపోయింది మాకు. దారి లేదని ఇలాంటి కాని పనికి సాహసిస్తారా? అన్యం పుణ్యం ఎరుగని పిల్లపై క్షుద్రశక్తి అని గాడిద గుడ్డని అపవాదం వేస్తారా? మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ఎలాంటిదో మీకు తెలీదా? అది ఆలోచించుకోవద్దు. ముందు బాగా ఆలోచించే తీసుకొచ్చాం బాబాయ్. నువ్వు నోరు మూయిరా అక్కుపక్షి. అయ్యా ఇలా ఎంతమంది నోరు మూయించగలరు చెప్పండి. అయితే ఏం చేద్దామంటారు? అమ్మాయి గారిని పిలిపిస్తే. బ్రాహ్మణ ఆడపిల్లలు ఇలా ఎవరి ముందు పడితే వాళ్ళు ముందుకొస్తారా? వాళ్లకు తెలియకపోతే పోయే, నీకైనా తెలియక్కర్లేదా అన్నయ్య? అమ్మా పార్వతమ్మ, అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, కాని ప్రజల మాట మన్నించక తప్పదు కదా. అగ్నిప్రవేశం చేసిన సీత మీదే తాగిన మైకంలో చాకలివాడు అడ్డమైన కారుకూతలు కూస్తూ ఉంటే నా భార్య అలాంటిది కాదు, నేను ముందే అగ్నిప్రవేశం చేయించి రుజువు చేశాను అని రాములవారు చెప్పారా? లేదమ్మా, నరం లేని నాలుక దానిష్టమొచ్చినట్టు మాట్లాడుతుందని తెలిసి కూడా ఆ మహారాజు ప్రజాభిప్రాయాన్ని దైవాభిప్రాయంగా భావించి కడుపుతో ఉన్న ఇల్లాలిని అడవులకు పంపించాడు. ఇహ మనమనగా ఓ లెక్క చెప్పమ్మా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం అంటే ఇదే? మా దగ్గరే పురాణాలు నేర్చుకుని మాకే కథలు చెప్తున్నావా? Thank you.